ఎన్నికల ప్రచారంలో మోడీ శుభవార్త, ఈడీ స్వాధీనం సొమ్ము పేదలకే చెందాలి, పంచేందుకు మార్గాలను అన్వేషిస్తున్నాం, ఈసారి 400 సీట్లు గ్యారంటీగా గెలుస్తాం, మూడోసారి అధికారం మాదే, ఉచిత బస్సు పథకంతో మెట్రోకు ముప్పు, మెట్రో విస్తరణ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బును పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు ప్రధాని మోడీ. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ విపక్షాలు తరచూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వారికి మోడీ గట్టిగా జవాబిచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ మీటింగ్లో ఏం చెప్తున్నారంటే, గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారని, ఆ డబ్బంతా తిరిగి వారికి చెందాలని కోరుకుంటున్నా, ఇందుకోసం న్యాయ బృందం సలహా కోరుతాం, చట్టబద్ధంగా మార్పులు చేయాల్సి వస్తే దానికి వెనకాడుపోం, దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న సొత్తును ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఇప్పటికే న్యాయస్థానాలను కూడా కోరాం అని చెప్పేసి మోడీ అన్నారు. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే, న్యాయ సలహా తీసుకొని పేదలకు సంబంధించి మోడీ ప్రభుత్వ హ్యాట్రిక్ వస్తున్న తర్వాత 3 దఫలో పేదలు, యువత, మహిళలు, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, కొత్త ప్రభుత్వంలో వారి కోసం నేను చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మొత్తమే చూసుకుంటే ఎన్నో రోజులైతే లేదని, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈడీ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ అవినీతి సొమ్ము అయితే జప్తు చేస్తూ ఉంటుందో అదంతా కూడా పేదలకు పంచేందుకైతే ఇప్పటికే ప్లాన్ అయితే చేశామని చెప్పేసి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారన్నమాట. అంటే ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న వారందరూ సో వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.